హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే తేజ గారు మన వీక్షకులు కూడా నమస్కారం ఓకే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆర్కే రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యే సో అంటే ఇటువైపు రీసెంట్గా రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆయన కొన్ని పిటిషన్లు వేయడం కూడా మనం చూసాం సో ఇటు నుంచి అటు నుంచి వాళ్ళు టార్గెట్ చేసి చేస్తున్న పనిలా అనిపిస్తుంది సో దాని గురించి మీరేం చెప్తారు ఇది రాజకీయ క్రీడే మన తేజ గారు ఎవరైనా రెండు పార్టీలు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకొక రాజకీయ పార్టీ గేమ్ ఆడుతుంటే రెండో రాజకీయ పార్టీ గేమ్ ఆడదని ఆడకూడదని అనలేం మనం ఎవరైనా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పార్టీ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు అవతల నాయకుల్ని అప్రదష్ఠ పాలు చేసేటందుకు ఇబ్బందులు పెట్టేటందుకు ప్రయత్నిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలుగుదేశం పటిష్టం అవుతుంది అనే ఉద్దేశంతోనే కదా అరెస్ట్ చేసింది ఇప్పుడు ఆయన ఏమి బలపరచడానికి చేయలేదు కదా పటిష్టపరచడానికి ఆయన అస్థిరపరచాలని ప్రజల్లో అప్రదష్ఠ పాలు చేయాలని అవినీతి పరుడని ఇప్పుడు సజ్జల రామకృష్ణ నాయుడు గారు కూడా ఏమన్నారు మేము ఆయన అవినీతి పరుడని అరెస్ట్ చేసి ప్రజల్లో ఒక పే తీసుకురావాలి అభిప్రాయం అని ప్రయత్నించినా కూడా అది ప్రజలు నమ్మట్లేదు అన్నాడు అందుకు మేము తీవ్రంగా కష్టపడుతున్నామని ఇప్పుడు ఈ ఓటు నేట్ కేసు అనేది ఏంటంటే గతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు టిఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప ఇది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా ముందు బహుశా టూ థౌజండ్ థర్టీన్ ఏమో ఉండొచ్చు ఒక ఆంగ్లో ఇండియన్ ప్రతినిధి అతను ఎమ్మెల్సీగా ఉన్నాడండి ఆ ఎమ్మెల్సీగా ఉండి రాజ్యసభ మెంబర్స్కి ఎలక్షన్ జరుగుతున్నట్టుంది అందులో ఓటేయమని వేయమని అతను టీఆర్ఎస్ తరపున ఉన్నట్టున్నాడు ఆ ఎమ్మెల్సీ ఆంగ్లో ఇండియన్ అయితే అతను ఒక నామినేటెడ్ మెంబరు ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేకి ఒకళ్ళని నామినేట్ చేసే అధికారం గవర్నర్కి ఉంటుందండి అప్పుడు అతను నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నాడు ఐ థింక్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసినట్టుంది ఓకే వచ్చింది అయితే తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీకి సరిపోను ఎమ్మెల్సీలు లేరు ఎమ్మెల్యేలు ఒక సీటుకి వెళ్ళాలంటే ఎమ్మెల్సీగా ఎలక్ట్ అవ్వాలంటే ఎమ్మెల్యేస్ నుంచి కూడా ఎమ్మెల్సీని శాసనసభ నుంచి కూడా కొందరు ఎలక్ట్ అవుతారు అట్లా అయ్యే కోటాలో తగ్గితే ఇతన్ని వాడుకుందాం అనే ప్రయత్నం మీద కొంత డబ్బు ఆఫర్ చేయటానికి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇల్లు సికింద్రాబాద్లో ఎక్కడ వెస్ట్ పల్లె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటం ముందే వీళ్ళిద్దరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు అట్లా ఎమ్మెల్యేలని కొనటం అనేది కూడా రాజకీయ పార్టీలు పెద్ద అసాధారణమైంది ఏం కాదు అంటే నేను తెలుగుదేశాన్ని సమర్థిస్తున్నాను కాదు ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశం ఉంటే అవతలాళ్ళు కనుక మెత్తక ఉంటే కొనేవాళ్ళు కొంతమంది అట్ట ఓట్లు వేశారు డబ్బులు తీసుకుని కూడా అయితే ఇది అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఇతన్ని ట్రాప్ చేయాలనే ఉద్దేశం మీద అక్కడ కెమెరాలు అమర్చారు అయితే అది ఒక రాజకీయ నాయకుడికి చెందిన పెద్ద ఛానళ్ళు వాళ్ళకి న్యూస్ పేపర్ కూడా ఉంది ఇప్పుడు ఆయన చాలా ముఖ్య స్థానంలో ఉన్నాడు వేరే రాష్ట్రంలో ఆయనకి సంబంధించిన ఛానల్ వాళ్ళు ఈ టెక్నాలజికల్గా సమకూర్చారు కెమెరాలో అవన్నీ ఈడియన్ కెమెరాస్ ఓకే ఈయన మామూలుగా వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకుని వెళ్ళిన మాట వాస్తవమే అవన్నీ రికార్డ్ అయిన మాట కూడా వాస్తవమే అప్పుడు ఆ సందర్భంలో ఈ ఇతను ఎవరైతే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈయనతో మాట్లాడించాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిస్తే మరి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడినట్టుంది అయితే ఆయనేమి డబ్బులు తీసుకో నువ్వు మాకు ఓటేయమని అదేమి ఏమి చెప్పల అంటే ఆయన ఏదైనా మాట్లాడి ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడేమో అనుకున్నారు ఆయన అది ఏం లేదు ఆయన ఏమన్నా అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి అన్నాడు అంతే మన వాళ్ళు చెప్తారు అది మీ మీ ఆత్మకు ఎవరు నచ్చితే వాళ్ళు కోర్టు వేసుకోమన్నాడు అంతేగాని మేము డబ్బులు ఇస్తున్నాము మీకు ఇన్ని కో లక్షలు ఇస్తున్నాము ఇస్తున్నాము లేకపోతే ఇన్ని కోట్లు ఇస్తున్నాము మా అభ్యర్థి కోర్టు అని ఎక్కడ కమిట్ అయ్యి చెప్పపోయినప్పుడు ఇది ఏసీబీకి పట్టించారు అప్పుడు అరెస్ట్ అయ్యాడు ఈయన అరెస్ట్ అయ్యి చాలా రోజులు జైల్లో ఉన్నాడు బెయిల్ కూడా రాలా అవును అక్కడ ఊరు బయట ఉంటుంది కదా ఆ జైలు ఓపెన్ జైలు మౌలాలి అనుకుంటా ఆ జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు కూడా ఒక సవాల్ కూడా చేశాడు ఈయన అప్పటి నుంచి కూడా కొంచెం దూకుడు స్వభావమే రేవంత్ రెడ్డి గారికి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఏం కాదు కానీ నేను కూడా ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాను కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నిన్ను నీ కొడుకుని కూడా నేను జైల్లో పెడతానని జైల్లోంచి రాగానే తొడగొట్టి ఊరేగింపుగా వచ్చాడు అది కరెక్టా కాదా తర్వాత విషయం అప్పుడు జరిగింది అది అప్పుడు కేసు పెడతానికి మరి ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవిడెన్సెస్ లేకపోవడంతో ఐ థింక్ ఆయన పెట్టినట్టు లేరు ఈయన మీదే పెట్టారు ఇల్లు దొరికాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు కేసులను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయమని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అవినీతి నిర్ణయాలు అవినీతి జీవోల మీద చర్య తీసుకోమని రామకృష్ణరాజు గారు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పిటిషన్లు వేయటం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా మళ్ళీ ఏదన్నా లోన్కి వెళ్ళాలంటే ఇట్లాంటి పాత కేసు తిరగదోడి అయినా పంపించాలనే ప్రయత్నంలో వేసినట్టు అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లాంటి ఎత్తుగా లేటం అనేది సహజం అది రైట్ తప్ప అని మనమేం చెప్పలేము మనం జడ్జీలం కాదు ఓకే అది కనీసం విచారణ రాక వెళ్ళింది కదా అదొకటి ఏసీబీ తెలంగాణ ఏసీబీ కోర్టు ఏసీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ కేసుని విచారణ కూడా ఇక్కడ ఏసీబీ కోర్టులోనే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏసీబీ దర్యాప్తు సక్రమంగా జరగటం లేదనేది ఇప్పుడు వీళ్ళు లేచారు అందులో ఇన్ని పేరు కూడా పెట్టమని సుప్రీంకోర్టులో వేసారంటున్నారు కదా సుప్రీం ధర్మాసనం ముందు వచ్చినప్పుడు సహజంగా కేసు డీటెయిల్స్ అయ్యి తెప్పించుకుంటారు వీళ్ళ పిటిషన్లో ఉన్న వాస్తవాలు ఏంటి కాదు ఆయనకి ఏమైనా పాత్ర ఉందా లేదా ఆల్రెడీ ఏసీబీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టు ఇస్తుంది కదండి ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఏమైనా ఉందా లేదా ఆయన ఫోన్లు ఎవరితో మాట్లాడాడు అతను మాట్లాడింది అయినా కాదా అని కూడా అప్పట్లో వాయిస్ అది మన ఫొరెన్సిక్ టెస్ట్కే పంపించాలని కూడా అనుకున్నారు అప్పట్లో మరి పంపారా లేదా పంపినా ఆయన వాయిస్ అయినా కూడా ఆయన ఏమి అఫెన్సివ్ కానీ లేకపోతే చట్టానికి సంబంధించి లంచగొండి తనాన్ని ప్రోత్సహించినట్టు కానీ ఏం లేదు మీ మనసుకు నచ్చినట్టు ఓటేసుకోమని చెప్పాడు అంతే అంతకుమించి ఆయన డబ్బులు ప్రస్తావన కానీ రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చినట్టు కానీ అవి ఏమీ చెప్పలా కాబట్టి మరి ఏకే గారు ముఖ్యమంత్రి గారు ప్రోద్బలంతోనే ఆ కేసు ఉంటారు ఆర్కే ఆర్కే గారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆయన బాగా అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి పార్టీలో కూడా ముఖ్యుడు ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు జగ జగన్మోహన్ రెడ్డి కేసులు కేసులన్నీ తిరగదోడి క్యా ఇప్పుడు ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ చేయమంటే ఒక రకంగా ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితే వస్తుంది అట్లాగే చాలా స్పెసిఫిక్గా కేసెస్ వేశారు ఈయన తీసుకున్న నిర్ణయాల మూలాన ఎంత నష్టం జరిగింది జీవోలు అందులో కూడా చర్య తీసుకోమని తర్వాత అక్కడేసిన కేసెస్లో ఈయన సిబిఐ కోర్టు ఇక్కడ సరిగ్గా దర్యాప్తు ముందుకెళ్ళటం లేదు పదేళ్ల నుంచి అక్కడే ఉందని వేరే కోర్టుకు మార్చమన్నారు కాబట్టి దానికి ప్రతిగా దానికి పగ సాధింపుగా ఇది చేసి ఉంటారని అనుకుందాం చూద్దామండి ఏం జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అని మనం చెప్పలేము అట్లాని ఈ నా జగన్మోహన్ రాగా జగన్మోహన్ రెడ్డి విషయం కూడా మనం అప్పుడే చెప్పలేము రెండు న్యాయస్థానాలకి వెళ్ళినాయి కాబట్టి ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకి అందుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ